హలో యూట్యూబ్ ఫ్యామిలీ. సో నేను వర్క్ చేసే గ్రేట్ కంపెనీ అయితే ఒక కంపెనీ ట్రిప్ ఒకటి ప్లాన్ చేశారు. సో ప్లాన్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళాలి. సో అలా ప్లాన్ చేశారు. ఉత్తరాఖండ్ నుంచి అయితే ఉత్తరాఖండ్కి అయితే బస్సులో బయలుదేరుతాము. సో ఫస్ట్ అయితే మేము ఢిల్లీకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే కారులో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఒక ఫన్నీ ఈవెంట్ జరిగింది. సో ఏంటంటే అక్కడ అంతా పంజాబీ వాళ్ళు ఒక చిన్న డ్యాన్స్ లా చేస్తుండే, నేను కూడా జాయిన్ అయ్యాను వాళ్ళతో పాటు. సో జాయిన్ అయ్యి చిన్న ఒక ఫన్ డ్యాన్స్ అయితే చేశాను. సో అలాగే తర్వాత ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయ్యాక ఇక మాకైతే ఫ్లైట్ టైం వచ్చేసేసింది. బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాము. బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా ఫ్లైట్లో ఎక్కేసి ఫ్లైట్లో స్టార్ట్ అయ్యాము. సో ఫ్లైట్లో స్టార్ట్ అయిపోయి ఇంకా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో స్టార్ట్ అయిపోయి ఇక మొత్తము పైన మేము పైకి వెళ్ళినప్పుడు కింద వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆ వ్యూ మొత్తం చూస్తూ ఉంటే మాత్రం భలే అనిపించింది నాకైతే. అంటే మేము బయలుదేరింది అరౌండ్ ఈవినింగ్ టైంలో. సో మేము ల్యాండ్ అయ్యేసరికి అరౌండ్ 7:30 అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అవ్వగానే సో మాకైతే కొంచెం ఆకలి అనిపించేసి దగ్గరలో నియర్ బై ఢిల్లీలో ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి ఇంకా మార్నింగ్ మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ మా ఆఫీస్కి అయితే బయలుదేరాము, క్లయింట్ ఆఫీస్కి, సేజ్ ఆఫీస్కి. సో సేజ్ ఆఫీస్కి రీచ్ అయ్యి సేజ్ ఆఫీస్ మొత్తం కూడా చూసాము. సో ఆఫీస్ అయితే రియల్లీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో మా కోసం కొంతమంది ఎంప్లాయీస్ కూడా వచ్చారు. సో ఆఫీస్ని విజిట్ చేసి ఆఫీస్ మొత్తం చూసాము. సో అలానే ఇక్కడ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా మీరు చూడొచ్చు బయట. సో ఇక్కడ తర్వాత అక్కడ నుంచి ఇండియా గేట్కి వెళ్ళాము. సో దగ్గరలో ఉందని చెప్పేసానంటే సో నిజంగా ఇండియా గేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము. సో రెడ్ ఫోర్ట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ వెరీ అసలు చాలా చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. సో మేము రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్ ఫోర్ట్ మీద అయితే లేజర్ షో ప్లే చేస్తున్నారు. సో మీకోసం ఆ వీడియో కూడా రికార్డ్ చేశా, ఒకసారి అయితే చూసేయండి. हम सब इस ऐतिहासिक लाल किले पर जमा है जहां हर साल हमारी आजादी का परचम देश के प्रधानमंत्री जी फहराते हैं. ये लाल फोर्ट, ये रेड फोर्ट, ये सुर्ख दुर्ग आज केवल दिल्ली ही नहीं पूरे भारत का प्रतीक बन चुका है. सदियों से लाल किला भारत की प्रभुता का. సో రెడ్ ఫోర్ట్ నుంచి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోయాము. సో ఉత్తరాఖండ్ బస్సు కూడా వస్తుంది. సో అప్పటికే చాలా టైం అయిపోయింది. సో మేమంతా కూడా ఫుడ్ తినేసాము. సో మళ్ళీ మళ్ళీ జర్నీలో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఫైనల్లీ మేము ఉత్తరాఖండ్ వెళ్ళే బస్సు అయితే వచ్చేసింది. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్గా జరిగింది జర్నీ అయితే. సో మేము సెకండ్ పార్ట్లో అయితే నేను మీకు జర్నీ వీడియో ప్లస్ ఉత్తరాఖండ్ వీడియో మొత్తం చూపిస్తాను.